అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి కోర్ట్ జూనియర్ సివిల్ ఎస్కే ఇబ్రహీం షరీఫ్ పిల్లలకు వివిధ మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం మహిళలకు ప్రత్యేకమైన చట్టాలు ఇచ్చిందని అయినప్పటికీ మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వరకట్న వేధింపుల చట్టం, గృహహింస చట్టం, పీఓసీఎస్ఓ చట్టం గురించి తెలియజేశారు. ఆడపిల్లలకు ఆకర్షణలకు లోను కాకూడదని, సెల్ ఫోన్లు ఎక్కువ వాడకుండా అవసరానికి మాత్రమే వాడాలని తెలిపారు. మహిళ సంరక్షణ చట్టాలు అనే పుస్తకాలు లెక్చరర్స్ కు పంచిపెట్టి పిల్లలకు మహిళ చట్టాలపై అవగాహన కల్పించారన్నారు. సమస్యలు ఉన్నవారు కోర్టులో ఉన్న ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ఆశ్రయించి న్యాయం పొందవచ్చని తెలిపారు. ఇంటికి తీపి మిల్లాలి అంటే ఒక్క మహిళ ఒక ఇంట్లో ఒక మహిళ చదువుకొని ఉంటే ఆ ఎంటైర్ ఫ్యామిలీ చదువుకున్నట్లే. ఆ మహిళ యొక్క ప్రాధాన్యత అంత గొప్పది. ఏమంటే మేము ఇంకా విద్యార్థులు మాకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే భవిష్యత్తు మీది. ఇక్కడి నుంచే మేము నేర్చుకుంటే భవిష్యత్తులో సమాజాన్ని తీర్చిదిద్దగలిగిన వాడు మీరు. అందువల్ల ఇప్పటి నుంచే ఈ ఇంటర్మీడియట్ అనేది మీ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్. మీరు ఏది చేసినా కూడా దీని ఇంపాక్ట్ మీ లైఫ్ మీద ఉంటుందండి. బాయ్స్ కూడా చెప్తున్నారు, దిస్ ఇస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఎవర్ ది డెసిషన్, వాట్ ఎవర్ ది ఎండీవర్ యూ మేడ్ ఇన్ ఇంటర్మీడియట్ విల్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ యువర్ పర్పస్ కోసమైతే ఈ విద్యా సంస్థలు వస్తున్నారు. మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ పంపిస్తున్నారో ఆ ఉద్దేశాన్ని మర్చిపోకుండా టీచర్స్ ఇక్కడ అంతా క్వాలిఫైడ్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. గవర్నమెంట్ కాలేజెస్ అంటే వాళ్ళంతా చాలా కాంపిటీషన్ లో నుంచి వచ్చుంటారు, చాలా కాంపిటీషన్ ఫేస్ చేసి వచ్చుంటారు, అందరూ హైలీ క్వాలిఫైడ్. అందువల్ల వాళ్ళ నాలెడ్జ్ ని మీరు సెక్యూర్ చేసుకొని మీ జీవితాన్ని మంచిగా సరిదిద్దుకోవాల్సిందిగా కోరుతున్నాను. పోతే యాజ్ ఫర్ యాజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇస్ కన్సర్న్ ఇన్ ఇండియా వి ఆర్ హ్యావింగ్ సో మెనీ లాస్. చట్టాలు చాలా ఉన్నాయి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్, బట్ స్టిల్ ది ఉమెన్ ఈస్ సఫరింగ్ ఎ లాట్. ఎందుకు? బాగా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు ఉమెన్. పెరుగుతుంది మా ఇంట్లో అనేది పట్టించుకునే బాధ్యత ఒక స్త్రీగా మన మీద ఉంది. బిడ్డని కరి వదిలేయటం కాదు, కట్నం హక్కు కాదు, పెంచేది బాధ్యత, అది మెయిన్. మనకి హక్కు కంటే బాధ్యతలు బాగా గుర్తెరగాలి. మనం హక్కు ఎలాగైనా వస్తుంది, అడిగినా వస్తుంది, అడగపోయినా వస్తుంది, హక్కు దాని అంతకదే వస్తుంది. కానీ మనకి బాధ్యత అనేది ముఖ్యం. పిల్లలుగా మనం మన తల్లిదండ్రుల మాట వింటున్నామా? పిల్లలుగా మనం ఒక స్టూడెంట్ గా మన ఉపాధ్యాయుల్ని మనం గౌరవించుకుంటున్నావా? కాలేజీకి మంచి పేరు మన వల్ల వస్తుందా, చెడ్డ పేరు మన వల్ల వస్తుందా? మన క్యారెక్టర్ ఎలా ఉంది? మన క్యారెక్టర్ గురించి కాలేజీ గురించి బయట ప్రజలు ఏం చెప్పుకుంటున్నారని